అందమైన వాటికి ఆకర్షితుడైపోతున్నాడు, అందమైన వాటిని ఆశపడుతున్నాడు. దానిలో ఏమున్నదో మానవునికి తెలియదు, దానిలో మంచి ఉందా చెడు ఉందా ఇన్ని తెలియదు. అందంగా కనపడిందా అంతే, రమ్యంగా కనబడిందా అంతే, అది తినొచ్చా తినకూడదా తెలియదు. మొత్తానికి అందంగా కనపడిందంటే, అది రమ్యంగా ఉందంటే, అది చూడగానే ఆశపడ్డాడంటే, ఆశపడిన వీడు వెంటనే వెళ్తున్నాడు, ఆ పాపములో చిక్కుకుంటున్నాడు. దాంట్లో నుండి బయటికి రమ్మంటే బయటికి రాలేకపోతున్నా. అన్న నా గురించి ప్రార్థన చేయన్న. ఏంటయ్యా ఏమైందంటే, అబ్బా పెద్ద ఉచ్చన్న కాలుకు తగులుకుందన్న, ఉచ్చులాగా తగులుకుంది, విడి వదిలించుకుందామంటే కుదరటం లేదంట. ఏంట బాయ్, ఎంత తెంచుకుందామన్నా కానీ, ఎంత తెంచుకుందామన్నా కానీ కుదరటం లేదంట. ఒక ఉరిలాగా నన్ను నా కాలికది చుట్టేసింది, నా చేతికది చుట్టేసింది, లేకపోతే నా మెడకు చుట్టుకుంది. తెలియక బుద్ధి లేకేదో పోయానన్న, తెలియను. బుద్ధి ఉన్నోన్నైతే పోయేవని కాదు, బుద్ధి లేక జ్ఞానం లేక ఏదో ఆశపడ్డాను, ఆశించాను, ఏదో అందంగా ఉంది, రమ్యంగా ఉంది, సుందరంగా ఉంది అని అనుకున్నాను, ఆశపడ్డాను, వెళ్ళాను. ఇప్పుడు మెడకు జుట్టుకుంది, దాంట్లో నుండి బయటకు వద్దామంటే నా వల్ల కావటం లేదు. ఏం చేయాలో, ఎరకాటంలో పడిపోయాను, ఉచ్చులో పడిపోయాను, ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఏడ్చేవారు చాలా మంది ఉన్నారు. అది చెప్పుకునే సమస్య కాదు, బయటకు చెప్పుకునే సమస్య కాదు. ఇటు ఎవరికి చెప్పుకోలేక, అలాగని బయటకు రాలేక, ఇంట్లో పోరు బయట పోరు, ఇంట్లో పోరు బయట పోరు, ఇంట్లో పోరు బయట పోరు. ఇంటికి సరైన టయానికి రాకపోతే భార్య పోరు, ఒకవేళ సరైన సమయానికి వస్తే అక్కడ పోరు, ఆమె పోరు. పాపము చూడండి ఎంత భయంకరంగా మనిషిని బంధించేసిందో. దేవుని వాక్యం తెలియజేస్తుంది, సులువుగా మనలను పాపము చిక్కుల్లో పెట్టేస్తుందంట. పాపము ప్రతి మనిషిని బంధించేసింది. పాపం అనేది ప్రతి మనిషిని ఒక బంధకాల్లో నెట్టేసింది, సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. ఇంక చిక్కించుకుంటుంది, ఇంక వదిలిపెట్టదండి, వదిలిపెట్టదండి. ఎంతమంది బలైపోయారో, ఎంతమంది బలైపోయారో, ఎన్ని కుటుంబాలు పాడైపోయాయో, పచ్చని కాపురాలు ఎన్ని చీలిపోయాయో, ఎన్ని నాశనమైపోయాయో, ఎన్ని పాడైపోయాయో. కేవలం పాపమేనండి, పాపమనే బంధకం, పాపమనే ఉరి, పాపమనే ఉచ్చు. అది ఎవరైతే అది లోపల ముళ్ళున్నటువంటి విషయము ఏ నరుడికి తెలియదండి. ఒక వాక్యం ఉంది, ఈ మాట చూస్తే భయం వేసింది నాకు. ప్రసంగి గ్రంథం తీయండి, తీనన ప్రసంగి గ్రంథం. అసలు మనిషిని ఏ విధంగా ఉరిలో నెట్టేస్తుందో, ఏ విధంగా అధ్యాయం కట్టబడిన వారు లేక కట్ల చేత కట్టబడిన వారు ఎలాంటి వారో మీకు చూపిస్తున్నాను. ప్రసంగి 7వ అధ్యాయం చదవండి, 7వ అధ్యాయం 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. మంచోడైతేనే తప్పుకుంటాడు, మంచి ఆలోచన మంచి బుద్ధి కలిగినోడైతేనే దాని నుండి తప్పుకుంటాడు తప్ప, ఏమాత్రం లోకానుసారంగా జీవించేవాడైతే ఖచ్చితంగా ఆ స్త్రీ ఏం చేస్తుందంటే వాడిని పట్టేస్తుందంట. మహాభయంకరమైన ఉరి లాంటిది, ఉచ్చు లాంటిది, తెలియకుండానే ఒక ముళ్ళు లాంటిది, మహాభయంకరమైనది ఒకటి నాకు కనబడుచున్నది, ఉరుల వంటిది, వలల వంటిది, బంధకముల వంటిది. ఏంటిది అంటే స్త్రీ. స్త్రీ ఉచ్చులో పడిన వారు ఎంతమంది, పురుషుని ఉచ్చులో పడిన వారు ఎంతమంది, పాపమనే ఉరిలో, పాపమనే ఉచ్చులో పడిన వారు ఎంతమంది చెప్పుకోలేము. అసలు ఎన్నో కుటుంబాలు అరే ఈడు అలాంటి వాడు కానే కాదురని చెప్పి సొసైటీలో 10 మందిలో అనుకుంటారు. కానీ ఇతని మనసులో ఉన్న చెడు బుద్ధి ఎవడికి తెలుసు? పైకి మాత్రం చాలా మంచోడు రాజన్నకేం, అసలు అద్భుతం, ఆయన చాలా మంచోడు. రాజన్న మనసులో ఉన్నదేంటో ఎవడికి తెలియదు, బాబన్న మనసులో ఏముందో తెలియదు. శంకరన్న హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడు దేవుడు. ఆమే హల్లెలూయా. ఆయనకు మాత్రమే తెలుసు ఎవరి మనసులో ఏ బుద్ధి ఉందో. పైకి మాత్రం అమ్మో చాలా భక్తుల్లాగా
చాలా పరిశుద్ధుల్లాగా చాలా నీతిమంతుల్లాగా అసలు అసలు వీళ్ళు పొరపాటే చేరు, వీళ్ళు పాపమే చేరు, అసలు వీళ్ళు అలాంటి వాళ్ళు కానే కాదు అన్నట్లుగా కనబడతారు. కానీ మానవుని యొక్క మనసులో ఉన్న మర్మాన్ని ఏ నరుడు కనిపెట్టలేడు. అది దేవునికి మాత్రమే తెలుసు. హృదయ అంతరంగాలను ఎరిగిన వాడు ప్రభువే. ఆయనే ప్రతి వాని యొక్క హృదయ ఆలోచనను, హృదయ తలంపును ఎరిగిన వాడు ఆయనే. ప్రతి వాడును పైకి మాత్రం చక్కగా ఉన్నట్లే ప్రతి వాడు మంచివాడిగానే ఉంటాడు. కానీ ఇదిగో ఈ ఉరిలో పడిపోయిన వారు చాలా మంది స్త్రీలు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత మంది పాడైపోతున్నారు ఈ కట్ల చేత. అన్నా నేను బయటికి రాలేకపోతున్నానన్నా, బయట పడలేకపోతున్నానన్నా, నా వల్ల కావటం లేదన్నా, నా చేత కావటం లేదన్నా, తెంచుకోవటం నా వల్ల కావటం లేదు, దాని నుండి బయటపడటం నా వల్ల కావటం లేదని చెప్పి ఎంతమంది ఏడుస్తున్నారో. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా సంతోషంగా వెళ్ళిపోతారు. పడిపోయిన తర్వాత బయటికి రావటం మాత్రం చాలా కష్టం. ఒకడు